నమస్తే, వెల్కమ్ టు K6. ముందుగా K6 ప్రేక్షకులందరికీ వరల్డ్ నిమోనియా డే శుభాకాంక్షలు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక వరల్డ్ నిమోనియా డే సందర్భంగా ఇక అవగాహన కార్యక్రమాలు కూడా చాలా చక్కగా చేపడతారని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఉందట ఇక వరల్డ్ నిమోనియా డేని 2009 నవంబర్ 12న నిర్వహించారు. ఇక అదే తరుణంలో ఇక ఆ రోజు నుంచి అంటే ఆ సంవత్సరం నుంచి ఇక ప్రతి సంవత్సరం నవంబర్ 12న వరల్డ్ నిమోనియా డేని అయితే నిర్వహిస్తున్నారు. మరి ఈరోజు మన నగరంలో నవంబర్ 12న వరల్డ్ నిమోనియా డేని ఐఎంఏ అసోసియేషన్ వారైతే నిర్వహిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. మన నిజామాబాద్ డాక్టర్ తిరుపతిరావు మనతో పాటు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. ఇక వరల్డ్ నిమోనియా డే సందర్భంగా ప్రజలకు ఎలాంటి అవగాహన కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు, మరి ప్రజలకు ఏ విధంగా అవగాహన కలిగిస్తున్నారు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్. ఈరోజు ప్రపంచ నిమోనియా దినోత్సవం నవంబర్ 12న జరుపుకుంటున్నాము ప్రతి సంవత్సరము ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారము. అయితే మన భారతదేశంలో చాలామంది అనేక రకాలైనటువంటి ఈ ఊపిరితిత్తుల వ్యాధులు, అంటే ఈ ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఊపిరితిత్తులకు, దాన్ని నిమోనియా అంటామన్నమాట. ఇది చిన్నపిల్లల్లో రావచ్చు, మధ్య వయస్కుల్లో రావచ్చు, పెద్దవాళ్ళలో. ముఖ్యంగా ఎవరైతే షుగర్ ఎక్కువగా ఉంటుందో, షుగర్ కంట్రోల్లో ఉండడం లేదో, లేదా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉందో, తర్వాత ఇతరత్వ దీర్ఘకాలిక వ్యాధులు ఈ మూత్రపిండాలకు సంబంధించి కానీ, బీపీకి సంబంధించి కానీ ఇతరత్ర, తర్వాత ఎక్కువగా ఆల్కహాలు కళ్ళు బాగా తాగే వాళ్ళల్లో ఈ నిమోనియా అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నిమోనియా ప్రజల్లో ఎక్కువగా అంటే అవగాహన రావాలనే ఉద్దేశంతో ఈరోజు ఐఎంఏ నిజామాబాద్ ఆధ్వర్యంలో మా ప్రెసిడెంటు, అదేవిధంగా నేను జనరల్ సెక్రటరీ, మా ట్రెజరరు, అదేవిధంగా మా ఇతర డాక్టర్లు అందరి సహకారంతో శ్రీ విష్ణు హాస్పిటల్లో ఈరోజు అవగాహన కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగిందండి. మెయిన్ ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే నిమోనియా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కువగా చిన్నపిల్లల్లో అదేవిధంగా వృద్ధులలో ఈ నిమోనియా లక్షణాలు అయితే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి, మరి అదేవిధంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా, మరి ఎలాంటి చికిత్సలు మనకు అందుబాటులో ఉన్నాయి ఒకవేళ నిమోనియా జబ్బు వచ్చినట్లయితే, 3 మేజర్ కేసెస్ ఏంటి నిమోనియాలో? ముఖ్యంగా లక్షణాలు ఏంటంటే నిమోనియాలో ఈ దగ్గు తెమ్మడ కానీ, చలి జ్వరం రావడం కానీ, ఛాతీ నొప్పి రావడం కానీ, ఇంకా ఇతరత్ర కాస్త వీక్ అయిపోవడము, ఇంకా ఇతరత్ర చిన్న చిన్న ఇబ్బందులు రావడం అనేది జరుగుతుంది. ఇలాంటి లక్షణాలు ఎవరికైతే ఇంట్లో వాళ్ళకి ఎవరికైతే ఉంటాయో వాళ్ళతో మిగతా వాళ్ళందరూ కాస్త జాగ్రత్తగా ఉండాలి. లేని పక్షంలో ఒకరికి వచ్చిందంటే మిగతా వాళ్ళందరికీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికైతే వచ్చిందో వాళ్ళు మాస్క్ పెట్టుకుని ఉండడం వల్ల మిగతా వాళ్ళకి రాకుండా కాపాడవచ్చు. అదేవిధంగా చిన్నపిల్లల్లో కనుక ఇట్లాంటి లక్షణాలు కనుక కనిపిస్తే వాళ్ళని స్కూల్కి పంపకుండా ఇంట్లోనే ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే క్లాసులో ఒక అబ్బాయికి వచ్చింది, ఒక అమ్మాయికి వచ్చిందంటే అందరికీ సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఫైనలీ ఎవ్రీ ఇయర్ నిమోనియా డే, వరల్డ్ నిమోనియా డే రోజు ఒక థీమ్ పెట్టుకొని అయితే ముందుకు సాగుతారని కూడా చెప్పుకోవచ్చు, మరి ఈ ఇయర్ వరల్డ్ నిమోనియా డే థీమ్ ఏంటి? సో నిమోనియా అఫెక్ట్స్ ఎవ్రీ వన్ అంటే ప్రతి ఒక్కరిలో ఈ నిమోనియా అనేది వచ్చేవాళ్ళు, చిన్నపిల్లల్లో, పెద్దల్లో, అదేవిధంగా మధ్యవయస్కులు ఎవరిలోనైనా రావచ్చు. మనం జాగ్రత్తలు తీసుకుంటే కనుక రాకుండా కాపాడుకోవచ్చు. అయితే ముఖ్యంగా ట్రీట్మెంట్ విషయానికి వస్తే కూడా మనకు ఓపీ బేసిస్లో కొంతమందిలో ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, కొన్ని సందర్భాలలో వార్డులలో అడ్మిట్ అయ్యాల్సి ఉంటుంది, కొన్ని సందర్భాల్లో మరీ సీరియస్గా ఉంటే ఐసీలో కూడా అడ్మిట్ చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి నిమోనియా అనేది అంత చిన్నదేం కాదు, కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా కూడా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా డాక్టర్ను వెంటనే సంప్రదించి ఇలాంటి లక్షణాలు అంటే దగ్గు తెమ్మడం ఉంది, జ్వరం, చలి జ్వరం వస్తుంది, దమ్ము వస్తుంది, ఛాతీ నొప్పి వస్తుంది, ఇలాంటి లక్షణాలు ఉంటే కనుక ఖచ్చితంగా వెంబడే డాక్టర్ను సంప్రదించాల్సిన అవసరం ఉంటుందండి. ఇక నిమోనియాకి సంబంధించి ఎన్ని హాస్పిటల్స్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి, ఎటువంటి చికిత్సలు మన దగ్గర అధునాతన చికిత్సలు అందుబాటులో ఉన్నాయని చెప్పుకోవచ్చు, ఎమర్జెన్సీ చిన్నపిల్లలకు కావచ్చు, వృద్ధులకే కావచ్చు? జనరల్ మెడిసిన్ చేసిన ఫిజీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర నిమోనియాకు ట్రీట్మెంట్ ఉంటుందండి. అదేవిధంగా పల్మనాలజిస్టుల దగ్గర కూడా ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుంది. కాబట్టి చాలా వరకు అన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అందుబాటులో ఉంది. ఏ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినా కూడా ఈ నిమోనియాకు, పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా కూడా ఈ నిమోనియాకు ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ చూసుకున్నట్లయితే, మరి ఈ విధంగా ఇది ఒక వరల్డ్ నిమోనియా డేని ఐఎంఏ ఆధ్వర్యంలో, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు చాలా చక్కగా. మరి ఈ విధంగా ఇంకొంతమంది డాక్టర్స్ అయితే మనతో పాటు అందుబాటులో ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వరల్డ్ నిమోనియా డే గురించి. ఐఎంఏ అధ్యక్షుడు మనతో పాటు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. చెప్పండి, ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే వరల్డ్ నిమోనియా డే యొక్క థీమ్ ఏంటి? ఈ సంవత్సరము నిమోనియా అఫెక్ట్స్ ఎవ్రీ వన్ ఎందుకన్నారంటే, మనకు ఢిల్లీ చాలా మంచి ఎగ్జాంపుల్. ఏ రకంగా అంటే, ఇప్పుడు ఢిల్లీలో ఉన్న ప్రతి ఒక్క పుట్టిన బాలుడి నుంచి మొదలు పెట్టుకొని చనిపోవడానికి సిద్ధంగా ఉన్న ఒక వృద్ధుడి వరకు
ఆ వాతావరణ ఢిల్లీ వాతావరణ కాలుష్యం ఎంత తీవ్ర స్థాయిలో ఉందంటే ప్రతి జీవి ఢిల్లీలో జీవిస్తున్న ప్రతి జీవి ఒక ఫుల్ ప్యాకెట్ సిగరెట్ 20 సిగరెట్లు ఉన్న డబ్బా తాగుతున్నాడు అది ఈ రోజు ఢిల్లీ జీవన వ్యవస్థ ఇంత అతలాకుతలమైన జీవన వ్యవస్థలో మనం ఈ రోజు బ్రతుకుతున్నాం అంటే ఈ రోజు ఈ సంవత్సరం తీము చాలా చక్కగా వర్తిస్తుంది కాబట్టి ప్రజలకు మేము విజ్ఞప్తి చేసేది ఒకటే వాతావరణ కాలుష్యానికి దోహదపడకండి ఇప్పుడు ఏదైతున్నాయో మన వరి కుప్పలు అవి తగలబెడతా ఉంటారు వ్యాపారం అయిపోగానే ఆ సంవత్సరం వ్యాపారం అయిపోగానే వరి కుప్పలు తగలబెడతా ఉంటారు దాని వల్ల ఢిల్లీలో కాలుష్యం ఎక్కువైపోయింది అది కాకుండా ఇండస్ట్రియల్ పొల్యూషన్ కూడా బాగా అయిపోయింది వెహికులర్ ట్రాఫిక్ కూడా బాగా అయిపోయింది వెహికులర్ అంటే వాహనాల కాలుష్యం ఎంత తీవ్రంగా అయిందంటే ఢిల్లీ ప్రభుత్వం ఒక నిబంధన విధించింది సగమైన పొల్యూషన్ కంట్రోల్ చేద్దామని సరి సంఖ్య బేసి సంఖ్య ఉన్న వాహనాలు అనేది ఒకటి తీసుకొచ్చింది ప్రజలు దాన్ని చాలా తెలివిగా దాన్ని ట్విస్ట్ చేశారు అంటే ప్రతి ఒక్కరు ఒక కారు కొనేది రెండు కార్లు కొనడం మొదలుపెట్టారు సరి సంఖ్యతో ఉన్న ఒక కారు బేసి సంఖ్యతో ఉన్న ఒక కారు ఒకరోజు సరి సంఖ్య కారు తీస్తాడు ఒకరోజు బేసి సంఖ్య కారు తీస్తాడు అంటే ఈ రకంగా ప్రజలు ప్రభుత్వాలకు సహకరించకండి ప్రజలు ప్రజలకే వ్యతిరేకంగా పనిచేయడం మొదలుపెట్టిన తర్వాత ఢిల్లీలో ప్రభుత్వం దాదాపు చేతులెత్తేసిందని చెప్పచ్చు ప్రజలకు కూడా మేము అదే చెప్తున్నాము మీరు వాతావరణ కాలుష్యానికి దోహదం చేసి మీరు మరింత కలుషితమైన వాతావరణాన్ని సృష్టించి మీ భవిష్యత్తు తరాల ప్రాణాలను రిస్కుల పడవేయొద్దని మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం మరి తెలుసుకున్నట్లయితే నిమోనియా ఒక అంటువ్యాధి అని చెప్పేసి అంటూ ఉంటారా లేకుంటే ఇక ఇది తరతరాలుగా వస్తూ ఉంటుందని చెప్పేసి అంటూ ఉంటారు అదే అంటారా లేకుంటే ఇప్పుడు ఆస్తమా పేషెంట్స్కి ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుందని చెప్పి అంటుంటారా ఒకప్పుడు అడిగేవాళ్ళం నిమోనియా ఉన్న పేషెంట్స్కి వస్తే మీ ఇటువైపు తరాలు అటువైపు తరాలకు అత్తగారి వైపు తల్లిగారి వైపు ఎవరికైనా నిమోనియా ఉందా ఆస్తమా ఉందా అని అడిగేవాళ్ళం ఇప్పుడు అడగాల్సిన అవసరం లేదు ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులలో ఆ ప్రశ్న వేయడం మర్చిపోయినాం ఎందుకంటే వాతావరణంలోనే కలుషితం బాగా కాలుష్యం బాగా ఉంది వాతావరణంలో కాలుష్యం బాగా ఉన్న తర్వాత మేము ఈ ప్రశ్న వేయడం మర్చిపోయినాం కాబట్టి మేము ప్రజలకు ఇప్పుడు చెప్పేది ఏంటంటే వీలైనంత మట్టుకు స్మోకింగ్కు దూరంగా ఉండండి మీరు స్మోక్ చేయకండి వేరే వాళ్ళని స్మోక్ చేయనీయకండి అదే రకంగా మీరు వాతావరణ కాలుష్యాన్ని వీలైనంత మట్టుకు మీ ఇల్లు మీ చుట్టూ పరిసరాలు ఏవైతున్నాయో వాటిని శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకోండి అదే కాకుండా పెంపుడు జంతువుల జోలికి వెళ్ళకండి పెట్ యానిమల్స్ పెట్ బర్డ్స్ వీటి జోలికి పోకండి పెట్ యానిమల్స్ పెట్ బర్డ్స్ జోలికి వెళ్తే చాలా కాలుష్యం వస్తుంది మన వాళ్ళు చాలామంది భూతదయగల వాళ్ళని చూస్తాం పావురాలకి అక్కడ ఇక్కడ గింజలు వేస్తూ ఉంటారు ఇట్లాంటి పనులు చేయకండి వీలంటితో మట్టుకు పశుపక్షాదుల నుంచి దూరంగా ఉండండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని చెప్తాం అదే కాకుండా ప్రభుత్వాలు టీకాలు ఇస్తున్నాయి ప్రభుత్వాలు ఇస్తున్న ఈ టీకాలు చాలా కాస్ట్లీ 4000 వరకు నిమోనియా టీకా ఇస్తుంది నిమోకోకల్ వ్యాక్సిన్ అంటాం భారత ప్రభుత్వము మిషన్ ఇంద్రధనుష్లో ఈ నిమోనియా టీకా కూడా చేర్చింది ప్రజలందరికీ మేము చెప్పేది ఏంటంటే ఆ ఫ్రీగా 4000 ధరగల టీకాను మీరు తీసుకోండి మీ పిల్లల్ని రక్షించుకోండి థ్యాంక్ యూ సార్ ఇక వరల్డ్ నిమోనియా డే గురించి తెలపడానికి మనతో పాటు ఉన్నారు ఇక విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు వారిని కూడా అడిగి తెలుసుకుందాం ఇక వరల్డ్ నిమోనియా డే సందర్భంగా వారు ఎలాంటి అవగాహన అయితే ప్రజలకు అయితే అందించున్నారు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం సార్ అందరికీ నమస్కారం అండి అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ నవంబర్ 12th నాడు నిమోనియా డేని వరల్డ్ నిమోనియా డేని జరపడం జరుగుతూ ఉంది ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి కూడా నిమోనియా గురించి అవగాహన ఉండాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే చిన్న చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే 70-80 సంవత్సరాల వయసు ఉన్న వృద్ధుల వరకు కూడా ఎవరికైనా నిమోనియా రావచ్చు అందుకోసమని ఈ సంవత్సరం థీమ్ కూడా నిమోనియా ఎఫెక్ట్స్ ఎవ్రీవన్ అనే థీమ్ తోటి మనము ఈసారి ప్రపంచవ్యాప్తంగా కూడా వరల్డ్ నిమోనియా డేని చెప్పడం జరిగింది ఎందుకంటే చాలామంది ఏంటంటే వీళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకే నిమోనియా వస్తుంది వీళ్ళ ఏజ్ ఎక్కువ కాబట్టి వాళ్ళకే నిమోనియా వస్తుంది వీళ్ళ చిన్నపిల్లలు కదా వీళ్ళకే వస్తుంది మాకు రాదు అని చెప్పేసి అని చాలామంది అట్లా అనుకుంటున్నారు అలా కాదు నిమోనియా ఎవరికైనా రావచ్చు రోగనిరోధక శక్తి ఉన్న వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కానీ ఈవెన్ యంగ్ పీపుల్ మనం కోవిడ్లో చూసాం కరోనా వచ్చినప్పుడు అందరికీ నిమోనియా వచ్చింది యంగ్ పీపుల్ కావచ్చు ఓల్డ్ ఏజ్ కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు అలాగే స్వైన్ ఫ్లూ ఈ మధ్య స్వైన్ ఫ్లూ కేసెస్ పెరిగాయి అది కూడా యంగ్ పీపుల్కి షుగర్ బీపీ లేని వాళ్ళకి కూడా నిమోనియా వచ్చింది కాబట్టి నిమోనియా ఎవరికైనా రావచ్చు అని ప్రతి ఒక్కరికి తెలియాలని చెప్పేసి అని ఈ సంవత్సరం ఈ అవగాహన కార్యక్రమం అనేది చెప్పడం జరుగుతుంది మరి నిమోనియాను గుర్తించడానికి నిమోనియా లక్షణాలు ఎలా ఉంటాయని చెప్పుకోవచ్చు
న్యూమోనియా జనరల్గా ఎవరికైనా కూడా అది మనకి చాలా అంటే కారణాలు మనకి వైరస్ కావచ్చు ఫంగై కావచ్చు బ్యాక్టీరియా కావచ్చు పారాసైట్స్ కావచ్చు లేదా యాక్సిడెంట్స్ ఏమైనా జరిగి ఆస్పిరేట్ చేసుకున్న వాళ్ళు ఇలా న్యూమోనియా ఎవరికైనా రావచ్చు ఈ జబ్బు ఎవరికి వచ్చినా కూడా ముందుగా అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్గా స్టార్ట్ అవుతుండొచ్చు లేదంటే లోపలికి డైరెక్ట్గా న్యూమోనియా లాగానే ఫామ్ అవుతుంది న్యూమోనియా లోపలికి వచ్చినప్పుడు జనరల్గా జ్వరంతో స్టార్ట్ అవుతుంది దగ్గు ఉంటుంది తెమ్మడ వస్తుంది కొంతమందికి తెమ్మడలో రక్తం కూడా రావచ్చు ఇప్పుడు టీబీ అంటాం టీబీ కూడా ఒక రకమైన న్యూమోనియానే ఇది వచ్చినప్పుడు దగ్గు రక్తము జ్వరము ఆకలి లేకపోవడము బరువు తగ్గిపోవడము ఇలాంటి లక్షణాలు ఉంటాయి అలాగే న్యూమోనియా స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు అది లివర్కి స్ప్రెడ్ కావచ్చు కిడ్నీకి స్ప్రెడ్ కావచ్చు గుండెకి స్ప్రెడ్ కావచ్చు మెదడుకి స్ప్రెడ్ కావచ్చు అలా స్ప్రెడ్ అయినప్పుడు ఆయా అవయవాలను బట్టి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి మనకి సపోజ్ మెదడుకి వెళ్ళిపోయి పేషెంట్ అన్కాన్షియస్ అయిపోవడం ఫిట్స్ రావడం ఇలాంటి లక్షణాలు మనకు కనిపించే అవకాశాలు ఉంటాయి ఒకవేళ కిడ్నీ ఫెయిల్ అయితే ఉంది అంటే మూత్రం ఆగిపోవడము ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి అదే లివర్ డ్యామేజ్ అయ్యి జాండీస్ రావడము అలా కూడా కొంతమంది వస్తారు మరి ఇక న్యూమోనియాను అరికట్టడానికి ఇక ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండి ఒక అవగాహన రూపంలో కావచ్చు ఇక న్యూమోనియాకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అదేవిధంగా ఇక న్యూమోనియా వచ్చిన వారు ఎటువంటి వైద్య చికిత్స అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఇక మేజర్ 3 డిసీజెస్ ఆఫ్ ద న్యూమోనియా అని చెప్పుకోవచ్చు న్యూమోనియా వచ్చినప్పుడు ఫస్ట్ మనం అది గుర్తించడం ఈ లక్షణాలను బట్టి గుర్తించడం ఒకటి అవసరమైతే ఎక్స్రే అండ్ సిటీ స్కాన్ ఇంకా అవసరమైతే బ్లడ్ టెస్ట్లు ఒకవేళ న్యూమోనియా తగ్గని పరీక్షలో బ్రాంకోస్కోపీ అనే పరీక్ష చేస్తాం మనం ఎలాగైతే ఎండోస్కోపీ చేసి కడుపులోకి వెళ్ళి చూస్తారో అలా బ్రాంకోస్కోపీ చేసి మనం ఊపిరితిత్తు లోపలికి వెళ్ళేసి ఊపిరితిత్తులో ఇన్ఫెక్షన్ ఎలా ఉందో చూసి అవసరమైతే చీమును తీసి పరీక్షలకు పంపిస్తాం అన్నమాట దాని ద్వారా మనకి జబ్బు ఎలా ఉంది ఏముంది ఎంత తీవ్రంగా ఉంది తెలుసుకునే అవకాశం ఉంటుంది ఈ జబ్బు తెలిసిన తర్వాత మనకి లక్షణాలను బట్టి ఒకవేళ వైరస్ అయితే యాంటీవైరల్స్ కావచ్చు బ్యాక్టీరియా అయితే యాంటీబయాటిక్స్ అలాగే ఫంగస్ అయితే యాంటీఫంగల్ మెడికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది కొన్నిసార్లు రేర్గా పారాసైట్స్ కూడా వస్తాయి అప్పుడు యాంటీపారాసైట్ మెడికేషన్స్ కూడా మనం పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఇనీషియల్గా మనకి మామూలు యాంటీబయాటిక్స్ మనకు ఉన్న పరిస్థితిలో ఇక్కడ ఎక్కువగా వచ్చే బ్యాక్టీరియాలు ఏముంటాయి అలాంటి వాటికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి చూస్తాం చాలామందికి 90% మందికి కూడా న్యూమోనియాలో తగ్గే అవకాశం ఉంటుంది కొంతమందికి తగ్గకపోతే అప్పుడు వాళ్ళకి మనకి ఖచ్చితంగా మనం బ్రాంకోస్కోపీ అలా చేసుకొని అది ఖచ్చితంగా ఇది ఏ జబ్బు వచ్చింది దేనివల్ల ట్రీట్మెంట్ వచ్చిందని ఒక రిపోర్టు ప్రకారం మనం చూసుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇంజెక్షన్స్ అవసరం పడవచ్చు వాళ్ళ తీవ్రతను బట్టి స్కోరింగ్ సిస్టమ్ ఉంటుంది మనకి వాళ్ళ తీవ్రత ఎలా ఉంది వీళ్ళని రూమ్ సైడ్ అడ్మిట్ చేయొచ్చా లేక ఐసీయూలో పెట్టాలా లేకపోతే వెంటిలేటర్ పెట్టాలా చాలామందికి అయితే మనం చెప్పినట్టుగా టాబ్లెట్స్ రూపంలోనే ఓపీ బేసిస్లోనే ట్రీట్మెంట్ చేయొచ్చు న్యూఢిల్లీలో ఎదుర్కొంటున్నటువంటి విషమైన పరిస్థితి అంటే విషమ పరిస్థితి ఏదిగా ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్నవారు 5 ఏళ్ల పిల్లల నుంచి అదేవిధంగా వృద్ధుల వరకు ప్రెగ్నెంట్ లేడీస్ అయినా సరే ఇక బయటకు రావద్దని చెప్పేసి రెడ్ అలర్ట్ ప్రకటించింది అయితే మనం చాలా వరకు అయితే విన్నాము అలాంటి విషమైన పరిస్థితి రావడానికి గల కారణం ఏంటి అలాంటి పరిస్థితి మన దగ్గర రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా అలాంటి పరిస్థితి అక్కడ రావడానికి ఏది కారణమైందని చెప్పుకోవచ్చు అయితే చాలామంది మనం అక్కడ చూసినట్లయితే హర్యానా కావచ్చు పంజాబ్ కావచ్చు ఇంకా మిగిలిన స్టేట్స్ కావచ్చు అక్కడ ఎక్కువ కూడా ఈ అగ్రికల్చర్ ఫీల్డ్స్ ఎక్కువ ఈ వరి కోత చేసిన తర్వాత అవన్నీ కాల్చడం ఈ కాల్చడం వల్ల ఈ చలికాలంలో ముఖ్యంగా మామూలుగా మనకి మాన్సూన్స్ ఉన్నప్పుడు కానీ ఇలానే గాలి ద్వారా ఈ పొగ ఏమైనా వచ్చి కాల్చితే ఆ పొగ వెళ్ళిపోవడానికి అవకాశం ఎక్కువ కానీ చలికాలంలో ఏమవుతుందంటే ఎక్కువ ఎయిర్ విండ్ వెలాసిటీ ఉండదు కాబట్టి ఆ పొగ చలిలో కలిసి అలాగే ఉండిపోయే అవకాశాలు ఎక్కువ ఎక్కువ రోజులు అలాగే ఉండిపోతుంది గాలిలో అలా ఉండడం వలన ఆల్రెడీ చలి వల్లనే శ్వాస తీసుకోవడం ఇబ్బంది మనకి అలా దానిలో ఇంకా పొగ కూడా కలవడం వలన వాళ్ళకి శ్వాస తీసుకోవడం ఎంత ఎక్కువ అంటే ప్రతి ఒక్కరు పుట్టిన పిల్లల నుంచి మొదలు పెడితే వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు డైలీ ఒక ప్యాకెట్ సిగరెట్స్ తాగితే ఎంత పొగ లోపలికి వెళ్తుందో అంత స్మోక్ వల్ల లోపలికి వెళ్ళిపోయే అంత తీవ్రమైన పరిస్థితిలో ఇప్పుడు ఢిల్లీ కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కానీ ఉన్నాయి ఇప్పుడు అక్కడ పొల్యూషన్ అంత సీరియస్ స్టేజ్కి వెళ్ళింది ఇప్పుడు మన దగ్గర కూడా మన పరిసరాలలో కూడా ఈ ఎండిపోయిన గడ్డిని కాల్చడం కానీ వరిని కాల్చడం కానీ ఇవన్నీ చాలామంది చేస్తూ ఉంటారు అందరికీ విన్నపం ఏమంటే ఇలాంటివి కాల్చొద్దు మనం వేరే ఏదో కారణాలు ఇప్పుడు మనకి పొల్యూషన్ వెహికల్ పొల్యూషన్ అనేది పెరిగింది అదొకటి ఫ్యాక్టరీస్ వల్ల పొల్యూషన్ పెరిగింది దానికి తోడుగా మనకి తెలిసి తెలియక చేయడం వల్ల దీనివల్ల జరిగే పొల్యూషన్ కూడా చాలా పెరుగుతూ ఉంది సో ఇది మన చేతిలో ఉంది కాబట్టి మనం దీన్ని నివారించడం చాలా ఈజీ ఇలా పొగను తగ్గించడం వల్ల మనకి పొల్యూషన్ను మనం తగ్గించవచ్చు అలాగే ఈ చలికాలంలో వచ్చే సమస్యలు ఎవరికైనా కూడా
ప్రతి ఒక్కరికి కూడా శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. అదే ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న వాళ్ళకి శ్వాస తీసుకోవడం ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఈ చలికాలంలో చాలా ఎక్కువ. ఎందుకు అంటే చలి వల్ల మనకి ఎండ లేకపోవడం వల్ల సూర్యరశ్మి అనేది మనకి ఒక రకంగా ఈ క్రిములన్నిటి చంపడానికి చాలా ఉపయోగపడుతుంది. కానీ ఈ చలి వల్ల మనకి వేడి మనకి ఎక్కువ లేకపోవడం వల్ల ఎక్కువగా హ్యూమిడిటీ మన ఈ మాయిస్ట్ ఎన్వైరన్మెంట్ ఎక్కువగా ఉండడం వలన మనకి క్రిములు పెరగడానికి అవకాశం ఎక్కువ. వైరస్లు కావచ్చు, బ్యాక్టీరియాలు కావచ్చు, ఫంగస్ కావచ్చు, చాలా వరకు ఇళ్లలో కూడా ఫంగస్, చుట్టుపక్కల వాతావరణంలో కూడా ఫంగస్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల ఎవరికైనా కూడా రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి న్యూమోనియాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ తీసుకోవడము, వీలైనంత వరకు పిల్లలు ఈ కాలంలో బయటకు వెళ్ళకపోవడం, ఒకవేళ వెళ్ళినా కూడా ఎవరికైతే ఛాన్సెస్ ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయో వారు మాస్క్ ధరించడం అనేది చాలా ముఖ్యం. ఇంకా నిమోనియాకు సంబంధించి మన జిల్లాలో ఎలాంటి అధునాతన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి? ఇక మీ దగ్గర ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి? నిమోనియాకి మనకి జనరల్గా యాంటీబయాటిక్స్ అండ్ ట్రీట్మెంట్ ఉంటుంది. అయితే వ్యాధి తీవ్రతరం చెందినప్పుడు, ఏదైతే నిమోనియా తగ్గినప్పుడు వాళ్ళకి మనం బ్రాంకోస్కోపీ చేయడం అనేది చాలా ముఖ్యం. ఒకవేళ ఈ బ్రాంకోస్కోపీ చేయకపోయినట్లయితే మనకి జబ్బు దేనివల్ల వస్తుంది, ఎందువల్ల వస్తుంది అని తెలుసుకోవడం చాలా కష్టమవుతుంది. చిన్నపిల్లల్లో ముఖ్యంగా వాళ్ళు కొన్నిసార్లు మింగేటప్పుడు ఈ పల్లీలు కానీ, కాజు కానీ, ఆ సీతాఫల గింజలు కానీ ఇలాంటివి సరిగా మింగలేకపోవడం వల్ల ఊపిరితిత్తులకి వెళ్ళిపోయి అక్కడ కొన్ని రోజుల పాటు ఉండిపోయి అది ఫ్రీక్వెంట్గా న్యూమోనియా లాగా మారే అవకాశం ఉంటుంది. వీళ్ళు చాలాసార్లు అడ్మిట్ అవుతుంటారు, ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు, కానీ న్యూమోనియా తగ్గదు. సో ఇలాంటి వాళ్ళు ఒకవేళ 2-3 సార్లు కనుక న్యూమోనియా వస్తే ఖచ్చితంగా సిటీ స్కాన్ చేసి చూసుకొని అలాంటి ప్రాబ్లం ఏమైనా ఉందా చూడడం. ఒకవేళ అలా ఏమైనా ఉంటే బ్రాంకోస్కోపీ పరీక్ష చేసి మనం అవన్నీ తీసేస్తున్నట్టయితే వాళ్ళకి న్యూమోనియా అనేది మళ్ళీ రాకుండా మనం కాపాడవచ్చు. ఇది మనకి ఇప్పుడు ప్రజెంట్ చాలా ఇంపార్టెంట్ టెస్ట్ అండి. ఆ తర్వాత మనకి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఒకవేళ 3-4 డేస్ అయినా న్యూమోనియా తగ్గట్లేదు అండ్ రోజు జ్వరం వస్తుంది, దగ్గు వస్తుంది, అలాంటి పరిస్థితులలో మనము ఈ పరీక్ష చేసి తెలుసుకోవడం వల్ల జబ్బు ఏంటో ఖచ్చితంగా తెలుసుకోవచ్చు, ట్రీట్మెంట్ కూడా ఖచ్చితంగా ఇవ్వచ్చు. థ్యాంక్ యూ సో, మీ విలువైన సమయాన్ని సమాచారాన్ని మా కేజీ ప్రేక్షకులకు అందించినందుకు మరి చూసుకున్నారు కదండి. ఈ విధంగా ఇక వరల్డ్ న్యూమోనియా డే అయితే ఇక అవగాహన కార్యక్రమం రూపంలో ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి అయితే ప్రయత్నిస్తారని కూడా చెప్పుకోవచ్చు డాక్టర్లు. ఇక ఐఎంఏ అసోసియేషన్ ద్వారా, ఇక ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ విధంగా వరల్డ్ న్యూమోనియా డే అవగాహన కార్యక్రమాన్ని అయితే చాలా చక్కగా చేపట్టుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇది ఈరోజు కార్యక్రమం. తిరిగి ప్రసారమయ్యే మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూసినా ఉండండి మీ కేసిక్స్ కెమెరా పర్సన్ ప్రీతంతో మీరవలిక సైనింగ్ ఆఫ్.